రామ్ గోపాల్ వర్మ అప్పట్లో తీసిన శివ చిత్రం ఓ సంచలనం. రాజకీయాలు ఎలా ఉంటాయో, రౌడీల పాత్ర, విద్యాలయాల్లో స్టూడెంట్ లీడర్స్పై ప్రభావం, ఇలా ఎన్నో అంశాలు అందులో ఉంటాయి. అయితే ఎన్టీఆర్ ప్రభంజనం చూస్తే ముక్కు మొహం తెలియని వారు సైతం ఎన్టీఆర్ చరిష్మా వల్ల గెలిచేశారు. అలాగే 1978లో ఇందిరాగాంధీ ప్రభంజనం ముందు ఎవ్వరు ఆగలేదు. అలాంటి చరిష్మా గల నేతలు తగ్గిపోతూ వస్తున్నారు. ఇక నేతలకు ఎంతటి చరిష్మా ఉన్నా దాన్ని తట్టుకొని నిలబడి నెగ్గే నేతలున్నారు. ఇక ఇప్పుడు డబ్బు ప్రభావం కూడా విపరీతంగానే ఉంది. ఏ పార్టీకైనా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ఇమేజ్ గల నాయకులు అవసరం. ఒకప్పుడు శివ సినిమాలో డైలాగ్ చూస్తే వాళ్ళు మనకు బలం అవ్వాలి గాని మనం వాళ్లకు బలం అవ్వకూడదు అనే డైలాగ్ అప్పట్లో మంచి పంచి డైలాగ్. కానీ ప్రస్తుతం జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో వివిధ పార్టీల నుంచి నేతలు జనసేనలోకి జంప్ అవుతున్నారు. అయితే వీరి వల్ల ఎంతవరకు పార్టీకి ఉపయోగమో, అసలు లాభం ఉందో లేదో, నష్టమేనా వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ జనసేనలో చేరారు. ఒకప్పుడు పట్టున్న నేత అయినా ఇప్పుడు అంత లేదని అంటున్నారు. అలాగే చలమాల శెట్టి సునీల్ చేరారు. ఆయనకు డబ్బు పుష్కలంగా ఉంది కానీ జనంలో ఏమాత్రం పట్టు లేదని అంటున్నారు. నిజానికి ఈయన ప్రజారాజ్యంలో కాకినాడ ఎంపీ సీటుకు పోటీ చేసి ఓటమి చెందారు. వైఎస్ఆర్ సిపిలో చేరిన ఈయన ఇటీవల టీడీపీలో చేరుతారన్న వార్తలొచ్చాయి. ఇంతలోనే ఈయన జనసేనలో చేరిపోయారు. ఈయన ఒకవేళ గెలిచినా అది జనసేన పుణ్యమే కానీ ఈయన గొప్పతనం ఉండదని అంటున్నారు. మాజీ స్పీకర్ నాదండ్ల మనోహర్ విషయానికొస్తే ఈయనకు మంచి పేరున్నా వ్యక్తిగతంగా గెలిచేంత ఇమేజ్ మాత్రం లేదని, ఏదైనా పార్టీ వేవ్ లోనే గెలుస్తాడని అంటున్నారు. జనసేన వలన ఆయనకు ఉపయోగం తప్ప ఆయన వలన జనసేనకు ఒరిగేదేమీ లేదని అంటున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం వలన ఎలాంటి ఉపయోగం ఉందో అర్థం కావడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఎమ్మెల్సీగా చేసిన ఈయనను చాలామంది మర్చిపోయారు. అప్పుడప్పుడు కాంగ్రెస్లో కనిపిస్తూ ఉండే ఇలాంటి వ్యక్తిని జనసేనలోకి తీసుకొచ్చి పార్టీ వ్యూహకర్తగా నియమించడం విమర్శలకు త్రావిస్తుంది. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.